దళితులను అవమానించిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. చింతమనేని కులపిచ్చి పట్టిన ఉన్మాదిగా వివరించిన ఆమె తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుకే చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసినప్పుడు కూడా చర్యలు తీసుకోకపోవడానికి కులనమే కారణమన్నారు రోజా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయనకి ఓటమి భయం ఎలా పట్టుకుందో ఖచ్చితంగా అర్థమవుతుంది. పాక్ ఉగ్రవాదులు చేసిన దారుణమైన చర్యని భారతీయులంతా కూడా ఈరోజు రక్తం మరిగిపోతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కోరుకుంటుంటే వాళ్ళని సమర్థిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడటం సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మన సైనికుల మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని సమర్థించడమే కాకుండా దానికోసం మోడీ గారు రాజీనామా చేయాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో గోదావరి పుష్కరాల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చి వల్ల షూటింగ్ వల్ల 30 మంది చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజీనామా చేయలేదు, ఎందుకు ఆయన మీద కేసులు పెట్టలేదని మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం పోలీసులు ఒక రైతుని కొట్టి చంపితే ఎందుకు ఆయన రాజీనామా చేయలేదు, ఆ చర్యను ఖండించలేదని నేను అడుగుతున్నాం. తనకొక నీతి మరొకరికైతే ఇంకో నీతి అన్నట్టుగా ఆయన మాట్లాడటం చాలా దురదృష్టకరమైన సంఘటన. చింతమనేని ఎంత అహంకారంగా దళితుల్ని మీకు పదవులు ఎందుకురా పిచ్చినాయల్లారా పదవులు మేము అనుభవించడానికి ఉన్నాము అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడారో మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో విప్పు, చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్న ఒక రౌడీ ఎమ్మెల్యే గతంలో కూడా వనజాక్షిని కొడితే కనీసం అతన్ని సస్పెండ్ చేయకుండా మరి ఏ విధంగా సెటిల్మెంట్ చేసి వనజాక్షి ఎంఆర్ఓ అనే బెదిరించారో చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు అతన్ని దండించినా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఈ విధంగా పోలీసుల్ని కానీ ఫారెస్ట్ ఆఫీసర్ని కానీ ఆఖరికి దళితుల్ని కానీ అవమానించి కొట్టే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు తన కులస్థుడు అంటే కుల పిచ్చితో ఏ విధంగా అతన్ని సపోర్ట్ చేస్తూ అతను చేసే ఏ కార్యక్రమాన్ని ఖండించకుండా దళితుల్ని అంత అవమానిస్తే కనీసం ఇంతవరకు అతన్ని క్షమాపణ చెప్పించే కార్యక్రమం కూడా చేపట్టలేదు అంటే దళితులంటే వాళ్ళకి అసహ్యం అభిమానం లేదు, కేవలం ఓటర్లుగానే చూస్తున్నారనేది అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.